हाय फ्रेंड्स, वेलकम टू जॉब्स का अड्डा तेलंगाना। फ्रेंड्स, इप्पुडु ई वीडियोलो तेलंगाणलो 2018 लो वच्चिन पोलीस नोटिफिकेशन प्रकारं कोत्तगा सेलेक्ट अयिन कानिस्टेबुल अभ्यर्थुलकु संबंधिंचिन ट्रैनिंग अपडेट्स मरियु टीएसएसपी अभ्यर्थुलकु इंका ट्रैनिंग स्टार्ट कालेदु। वारिकि संबंधिंचिन इंपार्टेंट लेटेस्ट अपडेट्स तो मी मुंदुकु ई वीडियो पोस्ट चेयडं जरुगुतुंदि। फ्रेंड्स, మీలో ఎవరైతే మా ఛానల్ ని మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ఛానల్ లో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు। సో ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ఒకసారి చూసినట్లయితే ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని హెడ్లైన్ లో ఈ ఆర్టికల్ రాయడం జరిగింది। ఫ్రెండ్స్, ఆర్టికల్ వివరాల్లో వెళ్ళినట్లయితే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి। 10 నెలల నిరీక్షణకు తెరపడనుంది। అక్టోబర్ మొదటి వారంలో దాదాపు 4200 మంది అభ్యర్థులకు శిక్షణ మొదలు కానుంది। రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పిటిసి డిటిసిల్లో కానిస్టేబుల్ల శిక్షణ పొందుతున్న సివిల్ ఆర్మీ రిజర్వ్ ఏఆర్ అభ్యర్థులకు అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది। ఆ వెంటనే టిఎస్ఎస్పి అభ్యర్థులకు శిక్షణను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు। దీంతో 10 నెలలుగా మానసిక వేదన అనుభవిస్తున్న అభ్యర్థులు వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతుంది। ఫలితాలు వచ్చిన ఇన్నాళ్లకు వాస్తవానికి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2018లో 17,156 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది। 2019 సెప్టెంబర్లో సివిల్ ఏఆర్ టిఎస్ఎస్పి కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా అక్టోబర్లోనే ఫలితాలు వచ్చాయి। అయితే 12,000 మందికి పైగా సివిల్ ఏఆర్ కేడెట్లు 2020 జనవరిలో శిక్షణ ప్రారంభమైన స్థలభావంతో సుమారు 4200 మంది టిఎస్ఎస్పి అభ్యర్థులకు ఇంకా శిక్షణ మొదలు కాలేదు। ఈ మధ్యకాలంలో టిఎస్ఎస్పి కానిస్టేబుల్ అభ్యర్థులు అనేక కష్టాలు అనుభవించారు। 2 అభ్యర్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు। దాదాపు 6 అభ్యర్థులు వివిధ ప్రమాదాల్లో గాయపడ్డారు। కొందరు కరోనా బారిన పడ్డారు। మరికొందరు ప్రభుత్వ ప్రైవేటు జాబులకు రాజీనామా చేశారు। శిక్షణకు పిలుపు రాకపోవడంతో చాలా మంది కూలీ పనులు వెళ్తున్నారు। ఆరోగ్యం జాగ్రత్త, అక్టోబర్లో శిక్షణ ప్రారంభం కానుండడంతో అభ్యర్థులంతా ఫిట్నెస్ ను కాపాడుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు। ఆరోగ్యంగా ఉండాలని జ్వరాలు అనారోగ్యాలు బారిన పడకుండా జాగ్రత్త వహించాలంటున్నారు। శిక్షణ ప్రారంభానికి ముందు అభ్యర్థులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నారు। ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే వారిని క్వారంటైన్ కు పంపాలని ఉన్నతాధికారులకు నిర్ణయించారు। సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ప్రకారం కంపల్సరీ టిఎస్ఎస్పి అభ్యర్థులకు అక్టోబర్ మొదటి వారంలో ట్రైనింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది। మొదటిగా వారికి కరోనా పరీక్షలు నిర్వహించి దాని తర్వాత ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ పోలీస్ టిఎస్ఎస్పి అభ్యర్థులకు సంబంధించిన ట్రైనింగ్ మరియు పాసింగ్ అవుట్ పరేడ్కు సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్। నెక్స్ట్ వచ్చే వీడియోలో దీనికి సంబంధించిన డేట్స్ ఎప్పుడు వచ్చినా అఫీషియల్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।